हाई फ्रेंड्स, दिस इज दिलीप मुर्गन, वेलकम टू तेलुगु ट्रेडर। ఈ రోజు వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే క్వాలిటేటివ్ అనాలిసిస్ గురించి తెలుసుకోబోతున్నాం। ఫండమెంటల్ అనాలిసిస్లో టూ డిఫరెంట్ టైప్ ఆఫ్ అనాలిసిస్లు ఉంటాయి, ఒకటి క్వాలిటేటివ్, రెండు క్వాంటిటేటివ్. సో నేను లాస్ట్ వీడియోలో క్వాంటిటేటివ్ అనాలిసిస్ గురించి చెప్పాను, ఈ వీడియోలో నేను క్వాలిటేటివ్ అనాలిసిస్ గురించి చెప్తాను। సో ఈ రెండు వీడియోస్ మీరు కంప్లీట్గా చూసిన తర్వాత మాత్రమే మీరు ఇన్వెస్ట్ చేయండి। సో ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది బెటర్గా మీకు ఫ్యూచర్లో పర్ఫామ్ చేసే అవకాశం ఉంది। ఫ్రెండ్స్, మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ అప్ వీడియో। ఫ్రెండ్స్, నేను నా లాస్ట్ వీడియోలో అసలు క్వాలిటేటివ్ అనాలిసిస్ అంటే ఏంటి, క్వాంటిటేటివ్ అనాలిసిస్ ఏంటి అనేది కొంచెం ఇన్డెప్త్గానే చెప్పాను। ఒకసారి మీరు ఆ వీడియో కానీ వాచ్ చేయకపోతే వాచ్ చేయండి, ఈ వీడియో అయిపోయిన తర్వాత అది వేరే వీడియో అండ్ ఇది వేరే వీడియో, అది చూసిన తర్వాత ఇది చూడాలనే రూల్ లేదు। బట్ క్వాలిటేటివ్ అనాలిసిస్ అంటే ఒక కంపెనీ యొక్క స్టాక్ క్వాలిటీ అని ఎప్పుడు తెలుస్తుంది అని అంటే ఈ క్వాలిటేటివ్ అనాలిసిస్ చేస్తేనే మనకు తెలుస్తుంది। ఈ క్వాలిటేటివ్ అనాలిసిస్లో పెద్దగా పెద్ద టాపిక్స్ ఏమి ఉండవు, కానీ చాలా చిన్న టాపిక్స్ ఉంటాయి। ఒకటి, ఆ కంపెనీ బిజినెస్ మోడల్ ఏంటి, దాన్ని మనం అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది। ఆ కంపెనీకి కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఎలా ఉంది అనేది మనం చూడాల్సి ఉంటుంది। అండ్ థర్డ్ వన్, ఆ కంపెనీ యొక్క కార్పొరేట్ గవర్నెన్స్ ఎలా ఉంది, అంటే వాటి యొక్క గవర్నెన్స్ అంటే వాటి యొక్క పరిపాలన ఎలా ఉంది, వాళ్ళు ఎలా ఆ కంపెనీని లీడ్ చేస్తున్నారు అనేది చూడాల్సి ఉంటుంది। ఈ మూడు మేజర్గా కానీ మీరు చూసినట్టయితే క్వాలిటీ స్టాక్స్ని మీరు పట్టుకున్నట్టే। ఇవన్నీ ఈ త్రీ క్రైటీరియాస్ని కానీ ఒక కంపెనీ సాటిస్ఫై చేయగలిగితే అది క్వాలిటీ స్టాక్ ఆర్ క్వాలిటీ కంపెనీ అని చెప్పొచ్చు। ఓకే, సో నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఒక బిర్యానీలో క్వాంటిటీ ఎంత ముఖ్యమో క్వాలిటీ అంతకన్నా ముఖ్యం। సో ఈ రెండు చాలా ఇంపార్టెంట్, ఈ రెండు లేకపోతే మళ్ళీ కొంచెం కష్టం అవుతుంది। బట్ క్వాలిటీ ఉంటే చాలు, కొంచెం తక్కువైనా పర్వాలేదు, అడ్జస్ట్ చేసుకోవచ్చు। బట్ టేస్ట్ బాగోకపోతే ఎంత బిర్యానీ ఇస్తే మాత్రం మనం తినగలమా? సో అలానే ఇక్కడ క్వాంటిటీ ఉంటే సరిపోదు, క్వాలిటీ కూడా ఉండాలి। ఓకే ఫ్రెండ్స్, బిజినెస్ మోడల్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకుందాం। బిజినెస్ మోడల్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక కంపెనీ తీసుకున్నారు అనుకుందాం, ఆ కంపెనీ ఏం బిజినెస్ చేస్తుంది, దాని మోడల్ ఎలా ఉంది, ఫ్యూచర్లో దానికి మార్కెట్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మనం అనాలిసిస్ చేయాలి। సరే, నేను ఒక ఫోర్ డిఫరెంట్ కంపెనీస్, ఒకేలాంటి కంపెనీస్ అంటే బ్యాంకింగ్ సెక్టార్కి సంబంధించిన కంపెనీస్ని నేను ఇక్కడ ఎగ్జాంపుల్గా తీసుకొని వాళ్ళ బిజినెస్ మోడల్ మారితే ఎలా ఆ షేర్ ప్రైస్ అనేది పెరుగుతుంది అనేది నేను మీకు లైవ్గా మీరే చెక్ చేసేసుకోవచ్చు। సరే, నేను తీసుకుంటున్న కంపెనీస్ వచ్చేసి ఒకటి SBI, రెండు పంజాబ్ నేషనల్ బ్యాంక్, మూడు బజాజ్ ఫైనాన్సర్, నాలుగు ఇండస్ఇండ్ బ్యాంక్. ఈ నాలుగిటిని కూడా నేను మీకు తీసుకొని వీటి యొక్క బిజినెస్ మోడల్స్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను। సరే, పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్టాక్ చూడండి, నీరవ్ మోడీ ఎప్పుడైతే మనకి పంజాబ్ నేషనల్ బ్యాంక్లో అప్పులు ఎగ్గొట్టేశారో అప్పుడు ఆ స్టాక్ ప్రైస్ అనేది సర్రని కిందకు దిగింది, బికాస్ ఫ్యూచర్లో అది రికవర్ అయ్యే అవకాశం లేదు, మన ఇండియన్ గవర్నమెంట్ వెళ్ళి అతన్ని తీసుకొచ్చి జైల్లో పెట్టి రికవరీ చేసే అంత స్థాయి సత్తా మనకి లేదు, అర్థమైపోయింది। ఇన్వెస్టర్స్కి తర్వాత ఏం జరుగుతుంది అనేది అనవసరం, ఫస్ట్ మన డబ్బులు మనకు వచ్చేయాలి। మనం షేర్ పెట్టాము అని అంటే అమ్మ బాబు రేపు పొద్దున్న ఇంకా మనం ఉంచుకుంటే ఇంకా లాస్ అయిపోతామేమన్నా ఒక ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అయ్యి ఒక్కసారిగా షేర్ అనేది కిందకు వచ్చేస్తుంది। సో ఇది బ్యాంకింగ్లో ఎప్పుడైనా అవకతవకలు జరిగినా సరే ఇలా జరుగుతుంది। సరే, పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనేది ఇక పెర్ఫామ్ చేసే అవకాశం చాలా చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, కాబట్టి ఈ కంపెనీ ఇక మనం మూసేయటం బెస్ట్. సెకండ్, మనం ఎక్కడికి వెళ్దాం, SBI బ్యాంక్కి వెళ్దాం। ఈ SBI బ్యాంక్ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి, తక్కువ వడ్డీ రేట్కే లోన్స్ ఇస్తూ ఉంటుంది, అండ్ ఇది కంప్లీట్గా గవర్నమెంట్ అండర్టేకింగ్లో పనిచేస్తుంది, కాబట్టి వీటి యొక్క లాభాలు కూడా కొంచెం తక్కువలోనే ఉంటాయి। ఎందుకంటే ఎవ్రీథింగ్ మనం ఫైనాన్షియల్గా కమర్షియల్గా వెళ్ళిపోలేరు కదా, కొంతవరకు వీళ్ళు ఏం చేయాలి అని అంటే సర్వీస్ ఓరియంటెడ్ అయి ఉండాలి। అంటే ఇక్కడ 500 రూపాయలకి 0 అకౌంట్కి 1000 రూపాయలకి అకౌంట్స్ ఉంటాయి, అకౌంట్స్ ఓపెన్ చేయొచ్చు। బట్ HDFC ఎక్కడికైనా వెళ్తే మీకు సేవింగ్స్ అకౌంట్స్కి 10,000 రూపీస్ డిపాజిట్ అడుగుతారు, కరెంట్ అకౌంట్కి 25,000 రూపీస్ డిపాజిట్ అడుగుతారు, కార్పొరేట్ బ్యాంకింగ్కి ఒక 50,000 1 లాక్ అడుగుతూ ఉంటారు। ఇలా మనకి అక్కడ కంప్లీట్గా ఇంట్రెస్ట్ ఇస్తారు, అలా వదిలేయటం అని కాదు కానీ ఇంట్రెస్ట్ ఇస్తారు, మీరు ఏదైతే అమౌంట్ డిపాజిట్ చేశారో దానికి ఇంట్రెస్ట్ ఇస్తారు, కానీ మీకు అక్కడ అమౌంట్తో వాళ్ళు వేరే బిజినెస్లు కూడా చేస్తూ ఉంటారు, అదైతే మీరు తీయరుగా, డిస్టర్బ్ చేయరుగా, ఒకవేళ తీసిన వెంటనే వేసేయాలి, లేదంటే దానికి మళ్ళీ మీకు ఫైన్ పడిద్ది। సో ఇది వాళ్ళ యొక్క బిజినెస్ స్ట్రాటజీ। సో ఈ గవర్నమెంట్ బ్యాంక్స్ కంటే మీకు ప్రైవేట్ బ్యాంక్స్ ఎందుకు బెటర్గా పర్ఫామ్ చేస్తాయి అని అంటే ఇది లెక్క, ఇది మీరు గుర్తుపెట్టుకోండి। సో SBI అనేది కొంతవరకు లాభాలనే ఓన్లీ ఆశించుకున్న, కొంత సర్వీస్ ఓరియంటెడ్, రెండు లాభాలు ఓరియంటెడ్, మీకేం కావాలి ఫైనల్గా అల్టిమేట్,
ఆ కంపెనీ సర్వీస్ ఎలా చేస్తుంది ఏంటనేది మీకు అనవసరం. మీకు కావాల్సింది కంపెనీలో షేర్ పెట్టారు, ఆ షేర్ అనేది పెరగాలి, ఇది మీ యొక్క గోల్. మీరు మళ్ళీ సర్వీస్ ఓరియంటెడ్, ఎప్పుడు మీకు బాగా డబ్బులు వచ్చాయనుకోండి ఆ కంపెనీలో, మీరు మళ్ళీ ఏదైనా సేవా సంఘం పెట్టి మీరు సహాయం చేయండి తప్ప ఆ కంపెనీ సహాయం చేస్తుంది కదని చెప్పి ఆ సహాయంలో మీరు పాలు పంచుకోకండి. ఓకే, సో ఇది కరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ పద్ధతి అయితే కాదు. నేను చెప్పేది మీకు కొంచెం కోపంగా కలిగించవచ్చు, బట్ ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. అండ్ సెకండ్, కానీ మనం చూసుకున్నట్టయితే హెచ్డిఎఫ్సి, మ్యాక్సిమం కార్పొరేట్ కంపెనీస్ అన్నీ కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్నే సజెస్ట్ చేస్తాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్లోనే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాయి. అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్లోనే అకౌంట్స్ ఓపెనింగ్ వాళ్ళ యొక్క ఎంప్లాయీ శాలరీస్ కానీ ఇవన్నీ అక్కడే. ఒక ఎంప్లాయీ అక్కడే అకౌంట్ ఓపెన్ చేశారంటే 10 అకౌంట్లు ఓపెన్ చేసుకోవడానికి ఇది ఏమైనా డీమ్యాట్ అకౌంట్సా? మనకి ఎక్కడ బ్రోకరేజ్ తక్కువ ఉంటే అక్కడికి వెళ్ళి ఓపెన్ చేసేయడానికి కాదు కదా. ఒకసారి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసామంటే 10,000 20,000 మనం డిపాజిట్ చేస్తున్నాం, మరి అంత ఈజీగా మనం ఇంకో బ్యాంక్ ఎలా షిఫ్ట్ అవుతాం? కాబట్టి అక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఒకసారి అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక అక్కడే ట్రాన్సాక్షన్ చేయడానికి ఎక్కువగా స్కోప్ ఉంటుంది. రెండోది, క్రెడిట్ కార్డ్స్ ఇస్తూ ఉంటారు. సో క్రెడిట్ కార్డ్స్ విపరీతంగా ఆఫర్స్ ఇస్తూ ఉండటం వల్ల క్రెడిట్ కార్డ్స్ వాడుతూ ఉంటారు. క్రెడిట్ కార్డ్ యూజ్ చేసినందుకు 1% బ్యాంక్కి కమిషన్గా వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మీకు ఏం చేస్తున్నారు, ఇన్స్టెంట్ క్యాష్ బ్యాక్స్ ఇస్తున్నారు, తర్వాత అది ఎలాగో రికవరీ అవుతుంది. బ్యాంక్స్ ఎప్పుడు లాస్ అయిపోయి ఇక్కడ ఎవరు కూడా మీకు ఫ్రీగా సర్వీస్ చేయడానికి రాలేదు. ఓకే, కార్పొరేట్ బ్యాంక్స్ అస్సలు రావు. సో ఇలా మీరు చూసుకోవాలి బ్యాంక్ యొక్క బిజినెస్ మోడల్ ఏంటి. వాళ్ళు ఇంట్రెస్ట్కి ఇచ్చినా సరే చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ వాళ్ళు ఇస్తారు. రెండోది, ఎలా పడితే వాళ్ళు అలా లోన్స్ ఇచ్చారు, చాలా ఇదైతే చూస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి అవి చూడకుండా కూడా ఇస్తారు, వాళ్ళకు వడ్డీ ఎక్కువగా ఛార్జ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు పెట్టే ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంటుంది. మీకు పిఎన్బి బ్యాంక్లో ఒక క్రెడిట్ కార్డు వాడి క్రెడిట్ కార్డు బిల్లు కట్టకపోతే వాళ్ళు చేసే ఫోన్స్, అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీరు క్రెడిట్ కార్డు వాడుకొని మీరు కట్టకపోతే వాటి యొక్క ఫోన్ కాల్స్ అండ్ ప్రెషరు ఎలా ఉంటుంది అనేది లైవ్లో నేను చూశాను. సో అక్కడ పిఎన్బి అనేది ఫెయిల్ అయింది, ఇక్కడ మనకి హెచ్డిఎఫ్సి అనేది సక్సెస్ అయింది. సో ఇక్కడ ఎక్కువ ప్రెషర్ ఉంటేనే మనిషి ఆ వ్యక్తి కూడా మనకి వెంటనే రీపే చేయాలనే ఒక ఉద్దేశంతో ఉంటారు. ఇలా మనకి ఎన్పి అకౌంట్స్ అనేవి తగ్గుతూ వస్తాయి. ఎన్పి అకౌంట్ అంటే మీకు అర్థం కాదు కాబట్టి నాన్ పర్ఫార్మింగ్ అకౌంట్స్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను క్రెడిట్ కార్డు తీసుకున్నా, నేను మీకు కట్టలే, కట్టకపోతే మరి ఆ లాస్ ఎవరు భరిస్తారు? ఇన్వెస్టర్గా ఒక షేర్ హోల్డర్గా నువ్వు భరించాలి, మీరు పెట్టిన బ్యాంకు భరించాలి, అందరూ భరించాలి నేను అగ్గొట్టేయటం వల్ల. అదే క్రెడిట్ కార్డు బాగా బిల్లు కట్టాను అనుకోండి, దానివల్ల మీకు డబ్బులు వస్తున్నాయిగా, అప్పుడు బ్యాంకు లాభం పొందుతుంది, మీరు లాభం పొందుతున్నారు. సో అలా ఇప్పుడు పిఎన్బి ఫెయిల్ అయింది, ఆ అకౌంట్స్ని యాక్టివ్గా ఉంచలేక లేకపోతే అకౌంట్ నుంచి రికవరీ చేయలేక వాళ్ళు ఏం చేస్తున్నారు, ఫెయిల్ అయ్యారు, మరి అక్కడ షేర్ హోల్డర్స్ కూడా లాస్ అవుతారు. సో ఇక్కడ హెచ్డిఎఫ్సి సక్సెస్ అయింది, షేర్ హోల్డర్స్ షేర్ ప్రైస్ అనేవి పెరుగుతున్నాయి, వాళ్ళు లాభపడుతున్నారు. సో ఇది బిజినెస్ మోడల్ అన్నమాట. ఇప్పుడు నేను ఇండస్ఇండ్ బ్యాంక్ అండ్ బజాజ్ ఫైనాన్స్ గురించి చెప్తాను. బజాజ్ ఫిన్సర్వ్ ఎన్ని రకాలుగా డబ్బులు పోగేస్తుంది అంటే నో కాస్ట్ ఈఎంఐస్ ఇస్తుంది. ఈ బజాజ్ ఫిన్సర్వ్ నో కాస్ట్ ఈఎంఐ చాలామంది వాడుతున్నారు. మీరు వాడుతున్నారా లేదనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, సో దట్ మనకు అర్థమవుతుంది మనలో ఎంతమంది వీడియో చూసిన ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. అప్పుడు ఎంతమంది వ్యూవర్స్ వచ్చారో, ఎంతమందికి అకౌంట్స్ ఉన్నాయో మనకు అర్థమవుతుంది బజాజ్ ఫిన్సర్వ్ నో కాస్ట్ ఈఎంఐ ఇప్పటికొచ్చి వాడిన వాళ్ళు. ఓకే, సో వాడకపోతే లైట్ తీసుకోండి, వాడితే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో మీరు మాత్రం పక్కాగా కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ బజాజ్ ఫిన్సర్వ్ నో కాస్ట్ ఈఎంఐ ఇస్తుంది. నో కాస్ట్ ఈఎంఐ అంటే ఏంటి, 0 రూపీ ఇంట్రెస్ట్. సరే, నేను ఇప్పుడు దీని వెనకాల ఉన్న బిజినెస్ మోడల్ నేను మీకు చెప్తాను చూడండి. 29.24 అనుకుంటా మీకు ఈమెయిల్కి వస్తుంది. ఓకే, ఒక మీరు ఈఎంఐ తీసుకోగానే ఈఎంఐ అయిపోయిన ఒక 2-3 డేస్లో మీకు ఒక డాక్యుమెంట్ వస్తుంది. ఆ డాక్యుమెంట్ ఓపెన్ చేసి ఎప్పుడైనా చదవండి. మీరు నో కాస్ట్ ఈఎంఐ తీసుకున్నారు అని అంటే ఇంట్రెస్ట్ పే చేయరేమనుకుంటున్నారు, బట్ ఇంట్రెస్ట్ పే చేయకపోవడం అనేది ఉండదు, మీ తరఫున సెల్లర్ పే చేస్తారు. మీకు ఎవరైతే ఆ మొబైల్ అమ్మారో వాళ్ళు 29% 2.5 రూపాయల దాకా మనకి ఇంట్రెస్ట్ పే చేస్తున్నారు. ఎవరు? సెల్లర్. సెల్లర్ ఎందుకు పే చేస్తున్నారు? మీరు ప్రోడక్ట్ కొంటున్నారు కాబట్టి బల్క్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మొబైల్ స్టోర్కి వెళ్ళారు, ఒక మొబైల్ కొంటే 15,000 రూపాయలు అని చెప్తారు, 100 మొబైల్స్ కావాలంటే అదే 15,000 రూపాయలకి అతను ఇస్తానంటాడా? ఓ 1,000 రూపాయలు తగ్గించి 14,000 తీసుకెళ్ళిపో అంటారు. సో అతను లాభం యొక్క శాతం తగ్గించుకొని మీకు నో కాస్ట్ ఈఎంఐగా ఇచ్చేస్తున్నారు. సో అక్కడ సెల్లారు లాస్ అవ్వడు, ఇక్కడ బ్యాంకింగ్ ఎవరైతే నో కాస్ట్ ఈఎంఐ ప్రొవైడ్ చేశారో వీళ్ళు లాస్ అవ్వరు. సో ఇక్కడ అల్టిమేట్గా పోనీ మనం ఏమైనా లాస్ అయిపోతాం అని అంటే మనము లాస్ అయినట్టు కనిపించదు, కానీ మనం లాస్ అయిపోతాం. ఇది చెప్పాలి అంటే దీనికోసం డెడికేటెడ్ వీడియో పట్టేస్తుంది, బట్ నేను అదంతా చెప్పదలుచుకోలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెక్ బౌన్స్ అయింది అనుకోండి, ఎవ్రీ మంత్ 2nd మీకు ఈఎంఐ కట్ అవుతుంది. ఆ 2nd ఈఎంఐ కానీ ఒకవేళ మీరు 3rd కట్టారు అనుకోండి, 450 రూపాయలు. మరి 2,000 రూపాయలకే కదా మనం ఇంట్రెస్ట్ కట్టాలి, 2,000 రూపాయలకి మహా అయితే ఒక 10% ఇవ్వండి, ఎంత అవుతుంది? అంత వేసిన మహా అయితే 200 రూపాయలు అవ్వాలి, కానీ 425 రూపాయలు
ఇంట్రెస్ట్ వేసి మళ్ళీ థర్డ్ని ఫిఫ్త్న మళ్ళీ వాళ్ళు రీషెడ్యూల్ చేస్తారు. అంటే 5వ తారీఖు మళ్ళీ ఉండాలి, ఉండకపోతే మళ్ళీ చెక్ బౌన్స్ కేసు పడుతుంది. అంటే ఈ రేంజ్లో వాళ్ళు డబ్బులు లాగేస్తారు. సో బిజినెస్ మోడల్ ఎంత బాగుంది. సో ఇప్పుడు ఇన్వెస్టర్గా మనం ఇన్వెస్ట్ చేయాలి అంటే బజాజ్ ఫిన్సర్లో ఇన్వెస్ట్ చేయాలి. మనం ఒక కస్టమర్గా ఆలోచిస్తే మనం బజాజ్ ఫిన్సర్ను వాడకూడదు. ఇక్కడ నేనేం చెప్తున్నాను, బిజినెస్ మోడల్, వాళ్ళు ఎలా డబ్బులు సంపాదిస్తున్నారో మనకు తెలియాలి, అప్పుడే మనం అందులో ఇన్వెస్ట్ చేయాలి. అందుకే స్టార్ట్ ఒక 5 ఇయర్స్ బ్యాక్ మీరు చూడండి, ఇప్పుడు చార్ట్ చూడండి ఎంత పెరిగిందో. ఈ ప్యానిక్ సిచ్యువేషన్లో ఆ ప్రైస్లు అన్నీ తగ్గి ఉండొచ్చు, బట్ ఫ్యూచర్లో మళ్ళీ అవే స్థాయికి వెళ్తాయి. ఎందుకంటే బిజినెస్ అనేది ఇప్పుడు జరగటం లేదు. ఎవరు మొబైల్స్ కొంటున్నారు, ఎవరు టీవీస్ కొంటున్నారు, ఎవరు నో కాస్ట్ ఈఎంఎస్ వాడుతున్నారు. సో మరి అది అలాగే బిజినెస్ చేస్తుంది. బిజినెస్ చేస్తేనే కదా షేర్ ప్రైస్ పెరిగేది. మరి ఈ షేర్ ప్రైస్ పెరగదు కాబట్టి అంత ఇప్పుడు కొనుక్కుంటే మంచిదే, బట్ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్కి మీరు అది ఉంచుకోండి, చాలా మంచి రిటర్న్స్ అయితే ఇస్తుంది. నెక్స్ట్ మనం ఇండస్ఇండ్ బ్యాంక్ గురించి మాట్లాడుకుందాం. ఇండస్ఇండ్ బ్యాంక్ గురించి నేను చెప్పినట్టయితే అన్నిటికన్నా చాలా తక్కువ రేటుకే వడ్డీ ప్రకటిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరేమో ఒక కొలాటరల్ అంటే మీ ఇల్లుని కానీ లేకపోతే ఏవైనా ఒక మీ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళి నాకు 1 కోటి రూపాయలు కావాలి, నా ఇల్లు వచ్చేసి 3 కోట్లు విలువ చేస్తుంది, నేను బిజినెస్ పెట్టాలి అనుకుంటున్నానండి, మీరు హెచ్డిఎఫ్సి బ్యాంకో లేకపోతే ఎస్బీఐ బ్యాంకో ఎక్కడికైనా వెళ్తే ఒకరేమో 13% ఇంట్రెస్ట్కి ఇస్తారు, ఒకరేమో 18% ఇంట్రెస్ట్కి ఇస్తారు. ఓకే, సో ఇక్కడ ష్యూరిటీగా మీ ల్యాండ్ని పెడుతున్నట్టు లేకపోతే మీ ఇంటిని పెడుతున్నట్టు 18% 13% ఈ 2 బ్యాంకుల కన్నా ఎక్కువ ఎవరు సంపాదిస్తున్నారో తెలుసా, ఇండస్ఇండ్ బ్యాంక్ సంపాదిస్తుంది. మరి ఇండస్ఇండ్ బ్యాంక్ ఏమైనా 36% ఇస్తుంది? లేదు 8% or 7.5% నుంచి స్టార్ట్ చేస్తే మీకు 13% or 15% వరకే ఇస్తుంది. అయ్యో అదేంటది, మరి ఇండస్ఇండ్ బ్యాంక్లో ఎలా ఇన్వెస్ట్ చేయొచ్చు అని మీకు డౌట్ రావచ్చు. ఎస్, మా ఫాదర్కి లారీస్ ఉన్నాయి, ప్రతి దగ్గర ఫైనాన్సింగ్స్ అనేవి ఎలా ఉంటాయి, ఎలా వాళ్ళు రాబడతారు, ఇవన్నీ నాకు బాగా తెలుసు. దాన్ని బట్టి నేను బిజినెస్ మోడల్ రెడీ చేశాను. మేము వచ్చే ఒక లారీ పర్చేస్ చేస్తే ఆ లారీకి మేము ఫైనాన్స్ చేస్తాం. లారీకి ఫైనాన్స్ చేస్తే దాని పర్సంటేజ్ ఎంత ఉంటుంది అంటే 7.75% మాత్రమే. 7.75% అంటే ఆలోచించండి ఎంత తక్కువ. మీరు ఎక్కడి నుంచైనా సరే 7.75%కి తెచ్చుకోగలరా? మీరు ఎస్బీఐ నుంచి అప్పు తెచ్చుకోండి, లేదా ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి మీరు తెచ్చుకోండి, బట్ 7.75% ఇంట్రెస్ట్ వాళ్ళు మాకిస్తున్నారు అని అంటే వాళ్ళు ఇంకెంత తక్కువకు తెచ్చుకోవాలి? వాళ్ళకి ఎవరు అంత తక్కువకి ఇస్తున్నారు ఆలోచించండి. బట్ అయినా అది బెటర్గా పర్ఫామ్ చేసింది ఎలా? అదే బిజినెస్ మోడల్. ఈ లారీ ఎవరైతే తిప్పుతూ ఉంటారో వీళ్ళు ఎప్పుడు లాసుల్లోనే రన్ అవుతుంటారు. ఎప్పుడు లాసుల్లోనే రన్ అవుతుంటారు. టైంకి ఈఎంఐస్ పే చేయరు. ఈఎంఐ పే చేయకపోతే వడ్డీకి వడ్డీ చక్ర వడ్డీలు వేసి 3 రూపాయలు వడ్డీ వసూలు చేస్తారు. సో అక్కడ 7.5% ఏదైతే ఇచ్చారో అది 30% దాకా వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఆల్మోస్ట్ వీళ్ళు 8 లాక్స్ అప్పు చేస్తే వీళ్ళు ఓడీ అంటారు. ఓకే, సో ఈ ఓడీ ఓవర్ డ్యూ యొక్క లిమిట్ ఎంతకు వెళ్ళిపోద్ది అంటే 2 లక్షలు 3 లక్షలు ఎక్స్ట్రా కట్టించేస్తారు. నేను ఈఎంఐ కరెక్ట్గా కట్టకపోతే ప్రాబ్లం అవుతుందేమో అనే ఒక ఇంటెన్షన్ కానీ అనే ఐడియా కానీ వీళ్ళకు ఉండదు. ఇలాంటి ఎన్నో నెగిటివ్ పాయింట్స్ మనకి ఇక్కడ కస్టమర్స్ దగ్గర ఉన్నాయి కాబట్టి వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. సో ఇలాంటి వాటిలో మీరు ఇన్వెస్ట్ చేయాలి. అందుకే ఇండస్ఇండ్ బ్యాంక్ యొక్క షేర్ వాల్యూ చూడండి ఎంత బాగుంటుందో మనకి ఎస్బీఐ పిఎన్బి వీటితో కంపేర్ చేస్తే. మరి ఇంత తక్కువకి ప్రైసింగ్కి ఇస్తున్నారు కదా, మరి ఎంత లాస్లో ఉండాలి వీళ్ళు? కానీ ఉండరు, ప్రాఫిట్స్లోనే ఉంటారు. బికాస్ బిజినెస్ మోడల్ అలా ఉంది. అలా మీరు ఏదైనా ఒక కంపెనీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు బిజినెస్ మోడల్ చూడండి. కంపెనీ బ్రాండింగ్ గురించి, కంపెనీ ఎక్కువ యాడ్లు వస్తుందనే దాని గురించి మీరు చూడకండి. ఓకే, నేను ఇక్కడ ఏ బ్యాంక్ని తప్పని లేకపోతే ఏ బ్యాంకు సూపర్ అని చెప్పటం కాదు. ఏమో 7.75% ఎందుకు ఇస్తున్నారు? ఒకరికి లోన్ ఇవ్వాలి అని అంటే వాళ్ళకి మంచి సివిల్ స్కోర్ ఉండాలి. కానీ ఇక్కడ సివిల్ స్కోర్ లేకపోయినా ఇస్తారు. ఇక్కడ కొలాటరల్ ఏదో ఒకటి ఉండాలి. మరి లారీనే హామీగా తీసుకున్నారు, మరి అక్కడేమో ఇల్లుని హామీగా తీసుకున్నారు. ఇల్లుని హామీగా తీసుకుంటున్నప్పుడు ఎంత పర్సంటేజ్ ఇస్తున్నారు? అంటే నేను బిజినెస్ పెట్టాలి అని అంటే ఏ బిజినెస్ పెట్టాలన్నా సరే నా ఇల్లు యొక్క వాల్యూ చూసి ఓకే 50% మీకు ఇస్తాం, లేకపోతే 25% మీరు పెట్టండి, 75% మేము ఇస్తాం. కానీ మేము ఇక్కడ 1 లక్ష రూపాయలు పెడితే చాలు, 20 లక్షలు 25 లక్షల రూపాయలు వాళ్ళు మాకు ఇచ్చేస్తున్నారు. ఏంటి కేవలం లారీ చూసి ఇచ్చేస్తున్నారా? లేదు, వీళ్ళు కట్టరు టైంకి, కట్టకపోతే మంచి డబ్బులు వీళ్ళ దగ్గర నుంచి తీసుకోవచ్చు అనే ఒక ఉద్దేశం అనమాట వీళ్ళ బిజినెస్ మోడల్. అలా ఇక్కడ ఇది తప్పని నేను చెప్పడం లేదు. సో బిజినెస్ మోడల్ మీరు అర్థం చేసుకోగలిగితేనే మీరు స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయాలి. ప్రతి కంపెనీ గురించి నేను మీకు చెప్తాను, మీరు దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. మీ డబ్బుల్ని డబుల్ చేసే బాధ్యత నాది. అలా అని నేనేమైనా మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటాను అనుకుంటున్నారేమో లేదు. మీకు ఏమైనా స్టాక్ మార్కెట్స్లో డౌట్స్ ఉంటే అడగండి, తప్ప ఏ కంపెనీ స్టాక్స్ కొనాలని అడగండి, నా నుంచి ఎప్పుడూ రిప్లై రాదు. బికాస్ ఐఎమ్ నాట్ హియర్ టు క్యాష్ యువర్ వీక్నెస్.
నేను మీ యొక్క వీక్నెస్ని క్యాష్ చేసుకోవడానికి రాలేదు, మిమ్మల్ని ఒక మంచి ఇన్వెస్టర్గా మార్చడానికి వచ్చాను. మీరు అడగొద్దు, నా దగ్గర నుంచి రిప్లై రాలేదని బాధపడొద్దు. సో ఫ్రెండ్స్, ఇలా బిజినెస్ మోడల్ అర్థం చేసుకోవాలి. అందుకే చెప్పాను క్వాలిటేటివ్ అనాలిసిస్ గురించి చాలా టైం పడుతుంది అని. చూసారా, అలానే ఇందులో నేను ఏం స్కిప్ చేసినా మీకు మళ్ళీ అర్థం కాదు. బిజినెస్ మోడల్ అర్థం అవ్వాలి అంటే వాటి ఒక మోడల్ గురించి చెప్పాలి. ఇది నేను చెప్పింది చాలా 10% కూడా ఉండదు, 1% ఉంటుందేమో. ఓకే, ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇంకా లెంగ్ది ప్రాసెస్ అయిపోతుంది. బట్ బిజినెస్ మోడల్ గురించి అర్థం చేసుకోండి. ఆ కంపెనీ ఏం చేస్తుంది, బిజినెస్ ఎలా చేస్తుంది, బిజినెస్ ఆ బిజినెస్కి మార్కెట్లో ఎంత డెప్త్ ఉంది. సో ఇక్కడ కంప్లీట్గా అప్డేటెడ్లో ఉండాలి. కంపెనీలో మీరు ఏమైనా ప్రోడక్ట్ తీసుకొస్తే అది ఎక్కువ మంది కొనాలి. సో ఇవన్నీ కూడా మనకి బిజినెస్ మోడల్లోకి వస్తే ఆ బిజినెస్ ఆ కంపెనీ చేసే బిజినెస్ మోడల్ మీద బేస్ అయి ఉంటుంది. సరే, ఇక సెకండ్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే కాంపిటేటివ్ అడ్వాంటేజ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డి బజాజ్ ఫిన్సర్వ్ అనేది మనకి ఏం చేస్తుంది, నో కాస్ట్ ఈఎంఐ ఇస్తుంది. దానికి కాంపిటేటివ్ ఏమైనా ఉన్నాయా నో కాస్ట్ ఈఎంఐస్ ఇచ్చేవి అనేది చూడాలి. ప్రస్తుతానికైతే ఏం లేవు. బయట వచ్చేసి మనకి హెచ్డిబి బ్యాంక్ అనేది, అది కూడా మనకి రిలయన్స్ పెద్ద పెద్ద స్టోర్స్లోనే మనకి ప్రొవైడ్ చేస్తుంది నో కాస్ట్ ఈఎంఐస్ అనేవి. ఫ్యూచర్లో ఈ హెచ్డిబి బ్యాంక్ అనేది బజాజ్ ఫిన్సర్వ్కి కాంపిటేటివ్గా మారచ్చు. సో ఈ దీన్నే కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అంటాం. కాంపిటేటరే లేరనుకోండి, ఇంక ఇబ్బందే లేదు, అతను చెప్పిందే శాసనం, ఇంకా ఎవరు వాళ్ళని ఎదిరించడానికి లేదన్నట్టు ఉంటుంది. బట్ మనం ఒక 6-7 ఇయర్స్ బ్యాక్ మనం చూసుకుంటే ఎయిర్టెల్, యూనినారు, బిఎస్ఎన్ఎల్ ఇవన్నీ చెప్పినవే రాజ్యం. వాళ్ళు ఏం చెప్తే మనం వేసుకోవాల్సిందే, ఆ ప్లాన్స్ మనం వేసుకోవాల్సిందే. సో ఇక్కడ కాంపిటేటర్గా ఎవరు వచ్చారు, జియో వచ్చింది. జియో వచ్చేసరికి ఎయిర్టెల్ యొక్క బిజినెస్ ఏమైంది, తిరగబడింది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా మనకి మార్కెట్లో రావచ్చు. సో కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఆ కంపెనీకి ఎంతవరకు ఉంది. కాంపిటీషన్ లేదనుకోండి, ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయండి, హ్యాపీగా ఇన్వెస్ట్ చేయండి, ఎందుకంటే కాంపిటేటరే లేడు. బట్ కాంపిటీషన్ ఉంటే మాత్రం 1-2 సార్లు ఆలోచించండి, వీళ్ళిద్దరిని కూడా కంపేర్ చేయండి. వీళ్ళిద్దరిని కంపేర్ చేయాలంటే ఏం చేయాలి, ఆ కంపెనీ ఫండమెంటల్స్, ఈ కంపెనీ ఫండమెంటల్స్, క్వాలిటీ క్వాంటిటీ రెండు కంపేర్ చేసి ఫ్యూచర్లో ఎవరి గవర్నెన్స్ బాగుంది అని చూసి అప్పుడు దాంట్లో ఇన్వెస్ట్ చేయండి ఒక దాంట్లో. లేదు మీకు ఇంకా డౌట్ ఉంది, అప్పుడు ఒక దాంట్లో 60% ఇన్వెస్ట్ చేయండి, ఇంకో దాంట్లో 40% ఇన్వెస్ట్ చేయండి. బట్ బిజినెస్ మోడల్ నచ్చాలి మీకు. నెక్స్ట్ కార్పొరేట్ గవర్నెన్స్. ఇది చాలా ఈజీగా చెప్పొచ్చు. సీఈఓ ఎవరు, సీఈఓ మంచివాళ్ళు అనుకోండి, కార్పొరేట్ షేర్స్ అనేవి కూడా బాగుంటాయి. అండ్ ఆ సీఈఓ బాగా పెర్ఫామ్ చేశారు అనుకోండి, ఆ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ అంతా కూడా గ్రో అవుతూ ఉంటుంది. ఆ కంపెనీ గ్రో అయ్యే ఛాన్స్ ఉంది, ఆ కంపెనీ సీఈఓ తీసుకునే డిసిషన్ బట్టి. ఆ కంపెనీలో ప్రమోటర్స్ ఎక్కువగా ఉన్నారనుకోండి, ఆ షేర్ ప్రైస్ అనేది అలాగా ఒక స్టేబుల్గా మూవ్ అవుతుంది. ఒకవేళ ప్రమోటర్స్ కానీ వెళ్ళిపోయారనుకోండి, ఇంకా దాన్ని పట్టుకోవటం ఎవరి వల్ల కాదు. సో ప్రమోటర్స్ చాలా 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 అడ్వాంటేజ్ మనకి, అండ్ కొన్నిసార్లు డిసడ్వాంటేజ్ కూడా అవుతూ ఉంటుంది ప్రమోటర్స్ వల్ల. ఆ కంపెనీ ప్రమోషన్స్ ఎలా చేస్తుంది, ఆ కంపెనీకి ప్రజల పట్ల ఉన్న ఉద్దేశం ఏంటి, అంటే కంపెనీ ప్రజలకి సేవ చేయడానికి వచ్చిందా, కంపెనీ ట్రస్ట్ బిల్డ్ చేసుకోవడానికి వచ్చిందా, లేకపోతే ప్రజల యొక్క వీక్నెస్ని క్యాష్ చేసుకోవడానికి వచ్చిందా. ప్రజల యొక్క వీక్నెస్ని క్యాష్ చేసుకోవచ్చు, బట్ ఎన్నాళ్ళు క్యాష్ చేసుకుంటుంది అంటే మీకు కాంపిటేటర్ రానంత వరకే. క్యాష్ చేసుకున్నప్పటికీ, అంటే ఇప్పుడు చూడండి, మనం చైనా నుంచి ఎన్నో రకాల ప్రోడక్ట్స్ అనేవి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. మనకి చైనాకి ఎన్ని వార్స్ జరిగినా, మన మీద చైనా ఎన్ని బాంబులు వేసినా, మనం చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సిందే, తప్పదు. ఎందుకంటే చైనా ప్రోడక్ట్స్ ఆర్ వెరీ చీప్, అండ్ ఇండియాలో ఎటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ జరగదు కాబట్టి చైనా ఏం చెప్పినా మరి ఇంకా మనం తూజా తప్పకుండా పాటించాల్సిన పరిస్థితి. ఇప్పుడు చైనా కాకుండా జపాన్ మేము వాళ్ళకన్నా తక్కువ ఇస్తాం, వాళ్ళు చెప్పేది ఏంటి అని అంటే, మన వీక్నెస్తో చైనా ఆడుకుంది. ఇప్పుడు ఎప్పుడైతే జపాన్ వాళ్ళకన్నా తక్కువకి ఇస్తానని చెప్తుందో, ఇప్పుడు చెప్పండి చైనా బతుకుతుందా? అంతమంది ప్రజలు పోషించాలి అంటే బిజినెస్ చేయాలి, మరి ఆ బిజినెస్ ఇక్కడ దెబ్బైందిగా. సో ఇక్కడ కంప్లీట్గా ప్రజల పట్ల ట్రస్ట్ని ఎలా బిల్డ్ చేసుకుంటున్నారు, ప్రజలకి ఏం చేద్దాం అనుకుంటున్నారు, ప్రజల వీక్నెస్తో ఆడుకునే కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి ఎప్పటికైనా కూలిపోవచ్చు, కాబట్టి ఇది మాత్రం ఆలోచించండి. మేజర్గా ఎంప్లాయర్ సాటిస్ఫాక్షన్ ఎలా ఉంది అనేది కూడా చూడండి. ఎంప్లాయీస్ ఎప్పుడైతే సాటిస్ఫైడ్గా ఉంటారో ఆ కంపెనీ ఇంకా బెటర్గా పర్ఫామ్ చేసే అవకాశం ఉంది. ఇంకా ఈజీగా చెప్పాలి అని అంటే యూట్యూబ్ అనేది ఒక కంపెనీ. ఇక్కడ యూట్యూబ్ అందరినీ కూడా సాటిస్ఫై చేయాలి, ఎవరిని సాటిస్ఫై చేయకపోయినా యూట్యూబ్కే నష్టం. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఎవరైతే క్రియేటర్స్ ఉన్నారో, మీ ఛానల్లో రోజుకో 2 వీడియోలు పెట్టేస్తున్నారు, 3 వీడియోలు పెట్టేస్తున్నారు, వీటిని పుష్ చేయలేకపోతున్నాం, సో మా వాళ్ళు కాదని చెప్పారనుకోండి, అప్పుడు నేను 2-3 వీడియోస్ పెడతానా? పెట్టను. లేకపోతే నాకు యూట్యూబ్ నచ్చలేదు, ఇంకెవరైనా ఫేస్బుక్ వెళ్ళిపోతాను, అక్కడ ఎన్ని వీడియోస్ కావాలంటే వీడియోస్ పెట్టుకోవచ్చు అంట. సో ఇక్కడ క్రియేటర్కి కూడా మంచి చేయాలి అన్ని రకాలుగా. రెండోది, మీకు ఒకటే యాడ్ల మీద యాడ్లు వేసేసింది అనుకోండి, మీరు యూట్యూబ్ ఆన్ చేస్తారా? యూట్యూబ్ ఆన్ చేయరు. యూట్యూబ్ ఆన్ చేయకపోతే యాడ్స్ ప్లే అవ్వవు, యాడ్స్ ప్లే అవ్వకపోతే యూట్యూబ్కి రెవెన్యూ లాసు. కాబట్టి ఇక్కడ క్రియేటర్స్ని చూసుకోవాలి బాగా, అండ్ కస్టమర్స్ మిమ్మల్ని, వ్యూవర్స్ మిమ్మల్ని బాగా చూసుకోవాలి, అండ్ అడ్వర్టైజర్స్ అందరికన్నా బాగా చూసుకోవాల్సింది ఎవరిని, అడ్వర్టైజర్స్, అంటే ఆ కంపెనీ యొక్క యాడ్స్ని
యూట్యూబ్లో పెడుతున్నందుకు యూట్యూబ్కి మనీ అనేది మనకి ఆ కంపెనీ పే చేస్తుంది. ఇప్పుడు ఎలాంటి వీడియోస్ మీద పెడితే అలాంటి వీడియోస్ మీద యాడ్స్ వేస్తారనుకోండి, ఆ కంపెనీ యొక్క ఇమేజ్ డ్యామేజ్ అవుతుందా లేదా, సో ఇవన్నీ చూసుకొని ఆ అడ్వర్టైజర్ను కూడా సాటిస్ఫై చేయాల్సింది ఎవరు, యూట్యూబే. అండ్ వీటితో పాటు ఆ యూట్యూబ్లో కొంతమంది ఎంప్లాయర్స్ ఉంటారు, మరి వాళ్ళని సాటిస్ఫై చేయాలి. ఇంతమందిని సమాంతరంగా సాటిస్ఫై చేసుకుంటూ వెళ్తేనే ఆ యూట్యూబ్ అనేది సక్సెస్ అవుతుంది, ఆ గూగుల్ కంపెనీ అనేది సక్సెస్ అవుతుంది. మరి ఆ గూగుల్ కంపెనీ ఎవరి అండర్లో ఉంటుంది, ఆల్ఫాబెట్ అనే ఒక కంపెనీకి సంబంధించిన ఒక ప్రోడక్ట్ అది. సో ఇలా ఆ కంపెనీ యొక్క కార్పొరేట్ గవర్నెన్స్ని మనం జడ్జ్ చేయొచ్చు. కంపెనీ కస్టమర్స్ని ఎలా చూసుకుంటుంది, వెండర్స్ని ఎలా చూసుకుంటుంది, అండ్ ప్రమోటర్స్ని ఎలా చూసుకుంటుంది, షేర్ హోల్డర్స్ని ఎలా చూసుకుంటుంది, అండ్ ఆ కంపెనీ యొక్క సీఈఓ ఎలా మేనేజ్ చేస్తున్నారు, ఆ కంపెనీ యొక్క ఎంప్లాయీస్ ఎలా పర్ఫామ్ చేస్తున్నారు, ఆ ఇన్సెంటివ్స్ ఎలా ఇస్తున్నారు, ప్రమోటర్స్ ఎలా వాళ్ళ షేర్ హోల్డింగ్స్ని బాగా పెంచుకుంటున్నారు లేకపోతే తగ్గించుకుంటున్నారు, అండ్ ప్రజలకు ఎలా నమ్మకం ఏర్పడుతుంది, గూగుల్ అంటే నమ్మకమా కాదా మీకు, సో అలా నమ్మకం ఎలా ఏర్పరచుకుంటుంది, ఇవన్నీ కూడా మనకి అందులోకి వస్తాయి అంటే కార్పొరేట్ గవర్నెన్స్. సో ఫ్రెండ్స్ క్వాలిటీలో మీరు చూడాల్సింది ఏంటి అంటే, ఒకటి బిజినెస్ మోడల్ ఏం చేస్తుంది బిజినెస్ చూడాలి, రెండోది కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అంటే కాంపిటేటర్ ఎవరైనా ఉన్నారా, ఉంటే దీనికి ఎంతవరకు కూడా కాంపీట్ చేయొచ్చు, అండ్ మూడోది కార్పొరేట్ గవర్నెన్స్ ఎలా ఉంది, ఎలా వాళ్ళు ఆ కంపెనీని ముందుకు తీసుకువెళ్తారు అనేది మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఇవి చూస్తే మీకు మ్యాక్సిమం స్టాక్ మార్కెట్లో మీరు ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నట్టే. ఇది ఎలా చేయాలి అనేది మనం నా నెక్స్ట్ వీడియోస్లో విత్ ప్రూఫ్స్తో సహా చెప్తాను. బట్ ఏ కంపెనీ చూస్ చేసుకోవాలి అనుకుంటున్నారో మీరు కింద కామెంట్ సెక్షన్లో పలానా ఒక కంపెనీని ఎగ్జాంపుల్గా తీసుకోవాలి కదా అదేదో మీరే చెప్పండి. ఎక్కువగా ఏ కంపెనీ అయితే కింద కామెంట్ సెక్షన్లో వస్తుందో ఆ కంపెనీని పిక్ చేసుకొని విత్ ప్రాక్టికల్ ప్రూఫ్స్తో సహా నేను మీకు చూపిస్తాను ఎలా చూస్ చేసుకోవాలి, ఆ కంపెనీ సక్సెస్ అయ్యే అవకాశం ఉందా, ఫెయిల్ అయ్యే అవకాశం ఉందా, ఒకవేళ పెడితే ఎంత పెట్టాలి, ఇవన్నీ కూడా చెప్తాను. సరే ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ చేసేస్తారు, క్వాలిటేటివ్ అనాలిసిస్ చేసేస్తారు, క్వాంటిటేటివ్ అనాలిసిస్ చేసేస్తారు. సరే మరి టెక్నికల్ అనాలిసిస్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. బట్ హౌ టు ఇన్వెస్ట్ స్మార్ట్లీ అనేది మీకు ఒక ఐడియా ఉండాలి కదా, సో ఈరోజు వీడియోలో నేను మీకు చెప్తాను. చూడండి, ఈ నెల మీకు 50,000 రూపీస్ శాలరీ వచ్చింది. 50,000 రూపీస్ శాలరీలో మీరు ఒకటి ఫిక్స్ చేసుకోవాలి, బేస్ లైన్ ఒకటి మీరు ఫిక్స్ చేసుకోవాలి. ఎవ్రీ మంత్ నాకు ఎంత శాలరీ వచ్చినా, నాకు ఎన్ని ఖర్చులున్నా 10,000 రూపాయలు ఎవ్రీ మంత్ నేను ఇన్వెస్ట్ చేస్తాను అని అంటే మాత్రం పక్కాగా మీరు ఇన్వెస్ట్ చేయాల్సిందే. ఆ 10,000 రూపాయలు ఎలా ఇన్వెస్ట్ చేస్తారు అని అంటే మీరు పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకుంటారు. పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకొని బ్యాంకింగ్ సెక్టార్లో ఒక కంపెనీని, రియల్ ఎస్టేట్లో ఒక కంపెనీని, ఫార్మా ఇండస్ట్రీస్లో ఒక కంపెనీని, అలా రకరకాల సెక్టార్స్లో మీరు ఒక పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకుంటారు. బిల్డ్ చేసుకొని ఒక దాంట్లో 1,000 రూపీస్, ఒక దాంట్లో 1,000 రూపీస్, ఒక దాంట్లో 2,000 రూపీస్, ఒక దాంట్లో 3,000 రూపీస్, అలా మీకు నచ్చిన పోర్ట్ఫోలియో మీరు బిల్డ్ చేసుకున్నారే దాంట్లో షేర్స్ను కొంటూ ఉంటారు. మీకు వచ్చే ఎవ్రీ మంత్ 10,000 రూపీస్లో అలాగా మీరు స్ప్లిట్ చేయాలి, డైవర్సిఫైడ్ చేయాలి. డైవర్సిఫైడ్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే ఒక దాంట్లో లాస్ వచ్చినా ఇంకో దాంట్లో ప్రాఫిట్ వస్తుంది. కాబట్టి దీన్నే డైవర్సిఫికేషన్ అని మనం మ్యూచువల్ ఫండ్స్లో అంటాం. సో మీ ఫండ్ని డైవర్సిఫై చేయటం వల్ల మీకు ఇలా అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. సో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎలా ఇన్వెస్ట్ చేస్తారు, వచ్చిన 10,000 రూపీస్ మీరు ముందుగానే పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవాలి. బిల్డ్ చేసుకున్న తర్వాత ఆ కంపెనీలో 2,000 రూపీస్ అలా ఒక్కొక్క కంపెనీలో ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చేయాలి. నేను అలానే ఇన్వెస్ట్ చేశాను. ఓకే, సో ఒకసారి నేను మీకు ఎలా చేశాను అనేది ఒకసారి ప్రూఫ్తో సహా కూడా చూపిస్తానులేండి. సో ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ దిస్ ఇస్ దిలీప్ మోర్గన్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్, బాయ్.